CID అధికారుల కాల్ డేటా రికార్డు పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్పై కౌంటర్ దాఖలు చేశారు CID అధికారులు. మరోవైపు ఏపీ హైకోర్టులో బాబు బెయిల్పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు అరెస్టు సమయంలో CID అధికారుల కాల్ డేటాను భద్రపరచాలన్న పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం. కాల్ డేటాను ఇవ్వటం నిబంధనలకు విరుద్ధమని, దీనివల్ల అధికారుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని CID తరపు లాయర్ వాదించారు. శుక్రవారం మరోసారి ఇరు పక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు చంద్రబాబు తరపున ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బెయిల్ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని కోరారు బాబు తరపు న్యాయవాదులు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని, అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అయితే దీనిపై విచారణ జరపాలా వద్దా అనే విషయంలో వెకేషన్ బెంచ్ ఏ నిర్ణయమూ తీసుకోలేదు.